الحمد لله، رجوع مارغم تي في بريكسيا كمها السلام عليكم ورحمة الله وبركاته. ديني أرضم، من أندر سرشي كرتا إن الله كسائرتي مريش شبالو مي أندر جي بتارلو ورشن شجاعكم. آمين. بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قال يا آدم أنبعهم بأسمائهم فلما أنبعهم بأسمائهم قال ألم أقل لكم إني أعلم غيب السماوات والأرض وأعلم ما تبدون وما كنتم تكتمون وإذ قلنا للملائكة اسجدوا لآدم فسجدوا إلا إبليس أبى واستكبر وكان, ال... وكان من الكافرين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي رب زدني إلما అనంత అపార అపారృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను రుజుమార్గం టీవీ ప్రేక్షక మహాశీలారా జ్ఞానము ద్వారా మనిషి యొక్క స్థానము ఉన్నతమైనది అనేటటువంటి విషయాన్ని గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం సర్వలోకాల సృష్టికర్త పరమ పవిత్రుడైనటువంటి అల్లాహ సుబనవతల మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదం అలీస్లాంని పుట్టించిన వెంటనే ఆయనకు జ్ఞానాన్ని నేర్పించారు ఆ తర్వాత అల్లాహ్ సుబ్బన పవిత్ర ఖురాన్ తొంభై ఆరో అధ్యాయము నాలుగో ఐదు వాక్యాలలో కూడా మనిషికి మేము జ్ఞానాన్ని నేర్పించాము కలము ద్వారా అతనికి జ్ఞానము నేర్పించాము అంతకుముందు మనిషికి ఏ జ్ఞానము తెలియదు ఆ తర్వాత మేము అతనికి జ్ఞానాన్ని నేర్పించామనేసి అల్లా సుభాన్ అవతాల ఖురాన్ గ్రంథం ద్వారా మనకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది ఆ పై ప్రవక్త ముహం సహం వారిపై అవతరించినటువంటి ఖురాన్ గ్రంథంలోని మొట్టమొదటి వహి మొట్టమొదటి వాక్యం ఎక్రా చదువు అనేటటువంటి పదంతోటే వాక్యం అవతరించింది ఇంకా ప్రవక్త ముద్ సల్లాహాహ సలం వారు వీరు వీరికంటూ ఒక గురువు ఉండటం అల్లాహ్కి ఎంత మాత్రం ఇష్టం లేదు వీరు శ్రేష్ఠులు ప్రవక్తలకే నాయకుడు అయినటువంటి అంతిమదేవ ప్రవక్త మున్ వారి యొక్క గురువు స్వయంగా అల్లాహస్మానవతాల ఆయనయే ముహమ్మద్ సల్లాహు అలిం వారికి ఈ ఖురాన్ గ్రంథాన్ని హృదయ పలకంపై ముద్రించటం జరిగింది దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఇతరులకు ప్రకటించేటటువంటి భాగ్యాన్ని విద్యని అల్లాహి స్వయంగా ముహమ్మద్ సల్లాహాహస్లం వారికి ప్రసాదించటం జరిగింది దీని ద్వారా ఆయన స్థానం ఇంకా ఉన్నతమైనటువంటి స్థానం అయింది ఆ తర్వాత అల్లాహ సుబ్బాన్ సూర్య సూర్యఇబ్రాహీం పద్నాలుగో అధ్యాయం నాలుగో వాఖ్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఒమార్ సల్లామి రసూలిన్ ఇల్లా బిలిసాని కౌమిహి లీ లహుం లహం మేము ప్రవక్తను పంపించినప్పుడల్లా అంటే మానవ మానవజాతిని పుట్టించాడు భూమి మీదకి పంపించాడు ఆ తర్వాత మానవులలో ఎవరైతే ఎవరైతే దేవుని వాక్యాలను పెడచెవిన పెట్టి ఇహలోకపు కోరికలను తమ హృదయాలలో నింపుకొని ఇహలోకపు లేనిపోని కోరికల వెంట పడి దైవాన్ని మరిచి తమ ఇష్టం వచ్చినట్టు జీవితం గడపడం ద్వారా ప్రపంచంలో అశాంతి నెలకొల్తుందో అలాంటి వారికి నిజమైనటువంటి సందేశాన్ని వాస్తవాన్ని రుజుమార్గాన్ని వారికి తెలియజేసి మళ్ళీ నిజ మార్గం వైపుకు రుజుమార్గం వైపుకు వారిని తీసుకొచ్చి ప్రపంచంలో ఉన్న అశాంతిని తొలగించే శాంతిని స్థాపించేందుకై సమాజ సంస్కరణకై అనేక మంది ప్రవక్తలు పంపించబడ్డారు వలహద్ బస్నా ఫీకుల్ ఉమ్మతి రసూల్ పదహారు అధ్యాయం ముప్పై ఆరు వాక్యంలో దైవం సెలవించడం జరుగుతుంది మేము ప్రతి జాతిలోనూ మేము మా ప్రవక్తని పంపించామనేసి ఆ దైవం సెలవిస్తున్నాడు మరి ప్రవక్తను పంపించినటువంటి ఆ దైవం ఇక్కడ అధ్యాయం సూర్య ఇబ్రహీం నాలుగవ వాక్యంలో ఒమా అర్సల్లామి రసూల్ని బిలిసాని కౌమిహి నీయుబగ్గిన లహం మేము మా ప్రవక్తను పంపించినప్పుడల్లా ఏ జాతి వద్దకు ఏ ప్రవక్తను పంపిస్తామో ఆ ప్రవక్తను పంపించినప్పుడు ఆ జాతి ప్రజలు మరియు ఆ ప్రవక్త ఏ భాషలోనైతే మాట్లాడుతున్నారో ఆ భాషలోనే మేము వారికి సందేశాన్ని అందించాము అంటే అల్లాహ్ యొక్క చట్టం ఏమిటంటే ఒక జాతి ఏ భాషలోనైతే మాట్లాడుతుందో ఆ భాషలోనే వారికి సందేశం అందించటం అల్లాహ్ యొక్క చట్టం ఎందుకు అంటే లీయుబిన లహుం వారు ధర్మాన్ని ఎంతో చక్కగా సులభతరంగా అర్థం చేసుకోవాలని అల్లాహ్ మనకు చూపిస్తున్నటువంటి చట్టం ఏమిటంటే ఒకటి మనిషి విద్యను అభ్యసించాలి విద్య ద్వారా జ్ఞానాన్ని పొందాలి ఆ జ్ఞానం ఆధారంగానే మనిషి యొక్క స్థానం ఉన్నతమవుతుంది రెండు ఏ సమాజంలో మనం జీవితం గడుపుతున్నాము ఆ సమాజానికి సంబంధించినటువంటి భాష మనం ఈ ప్రాంతంలో జీవితం గడుపుతున్నాము ఇక్కడ మనకు మన మాతృభాష తెలుగు మన మాతృభాష తెలుగు అయినప్పుడు ఈ మాతృభాష మాట్లాడేటటువంటి ప్రజలు మన చుట్టూ ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా మన మాతృభాష అయినటువంటి తెలుగు చదవటం వ్రాయటం ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఒకటి విషయాన్ని అర్థం చేసుకోవాలన్నా విద్య వచ్చి ఉండాలి రెండు మనం అనుసరించేది సత్యమా అసత్యమా అనేది తెలుసుకోవాలన్నా విద్య మనకు ప్రధానమైనది ఆ తర్వాత మనం తెలుసుకున్నటువంటి ఈ సత్యాన్ని ఇతరులకు అందించాలన్నా విద్య మరియు భాష రెండు ప్రధానమైనవి ఒకటి విద్య రెండు భాష పద్నాలుగో అధ్యాయం నాలుగో వాక్యం ప్రకారం జాతి ప్రజలు ఏ భాషలోనైతే మాట్లాడుతున్నారో ఆ భాషలోని వారికి సందేశం ఇవ్వటం సభ్యం సరి అయినది అలాగే ఉదాహరణకు మన మధ్య ఒక గొప్ప ఆలిం ఉన్నారు ఒక గొప్ప ఉలుమ మన మధ్య ఉన్నారు వారికి అరబ్బీ చాలా మంచి తజ్వీజ్తో వారు మంచి అరబ్బీ మాట్లాడతారు వారికి ఖురాన్ యొక్క జ్ఞానం ఉంది హదీసుల జ్ఞానం ఉన్నది వారు ఖురాన్ హదీసుల యొక్క జ్ఞానం ఎంతో వారి దగ్గర ఉన్నది కానీ వారికి కేవలం అరబ్బీ మాత్రమే వస్తుంది అరబ్బీ మాత్రమే వస్తుంది ఇక తెలుగు ఇంగ్లీష్ హిందీ లాంటి ఇతర భాషలు రావు అరబ్బీ మాత్రమే వచ్చేటటువంటి ఆ ఉలిమా వల్ల మనకు ఏమైనా ప్రయోజనం చేకూరుతుందా వారు మనకి ఏదైనా విషయం చెప్పాలి అనుకుంటే అల్లాహుబాను తల హురాన్లో ఇలా కాదు ఇలా చేయమంటున్నాడు నిన్ను పుట్టించిన నీ దేవుడు ఇలా కాదు అలా చేయమంటున్నాడు అన్న విషయం మనకు చెప్పాలంటే ఆయన అరబీలో చెప్తే మనం అర్థం చేసుకోలేము మనకు వచ్చిన భాషలో చెప్పాలంటే ఆయనకు ఆ వచ్చిన భాష రాదు కాబట్టి ఆయనకు తెలిసినటువంటి ధర్మం మనకు తెలియజేయాలంటే మనము అతనికి వచ్చిన భాషను మనమన్నా నేర్చుకోవాలి లేక మనకు వచ్చే భాష అతన నేర్చుకోవాలి మనం ధర్మాన్ని అర్థం చేసుకోవాలన్నా ఇతరులకు బోధించాలన్నా మన ప్రాంతంలో ఏ భాష నడుస్తుందో ఆ భాష మనకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఇది అల్లాహ్ యొక్క చట్టము అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడా తెలుగును నేర్చుకోవాలి తెలుగును చదవటం తెలుగును రాయటం అనేది ఖచ్చితంగా రావాలి ఎందుకంటే మన మధ్య ఉన్నటువంటి ప్రజలకు తెలుగులో ఉన్నటువంటి ఖురాన్ ద్వారా వారికి మనం సందేశం ఇవ్వాలంటే మనకు తెలుగు ఖచ్చితంగా వచ్చి ఉండాలి కానీ మన మధ్య చాలామంది ఉలిమాలు ఉన్నారు వారికి తెలుగు చదవటం రాదు తెలుగులో చదవటం రాకపోయినా కనీసం మాట్లాడటం వస్తుందా అంటే తెలుగులో మాట్లాడటం కూడా రానటువంటి ఉలిమాలు చాలామంది ఉన్నారు వారికి చాలా గొప్ప గొప్ప విషయాలు తెలుసు ఖురాన్ నదీస్ వెలుగులో కానీ వారు చెప్పలేరు కారణం భాష పరమైనటువంటి విద్య వారికి రాకపోవటమే అదేవిధంగా దైవ ప్రవృత్వం హుసలాసుల వారి యొక్క పద్ధతిని మనం పరిశీలించినట్లయితే దైవప్రవుత్వం హుసలాసుల వారు మక్కాలో పుట్టారు ఆ ప్రాంతం అంతా కూడా అరబ్బీ వస్తుంది అరబ్బీలో మాట్లాడేటటువంటి వాళ్ళు అక్కడ నివసించే వాళ్ళందరూ కూడా అరబ్బీలో మాట్లాడతారు కానీ ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వారికి అబ్రాణి భాష మాత్రమే వస్తుంది అరబ్బీ రాదు ఇక్కడున్న ప్రజలకు అరబ్బీ మాత్రమే వస్తుంది అబ్రాణి భాష రాదు అప్పుడు దైవప్రోక్త ప్రవక్త వారు జైద్ బిన్ సాబిత్ అన్హును అబ్రాణి భాష నేర్చుకొని రమ్మని ఆ ప్రాంతానికి పంపిస్తారు వారు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి అక్కడ అబ్రాణి భాష నేర్చుకొని అక్కడ నుండి తిరిగి వచ్చి ప్రవక్త ముహసల్లాహల్లం వారి ముందు ఓ ప్రవక్త మీరు ఆజ్ఞాపించినట్లే నేను వెళ్ళాను అబ్రాణి భాష నేర్చుకొని వచ్చాను అంటారు ఆ తర్వాత ముహం సుల్లాహసం వారు అంటారు ఇక వెళ్ళు అక్కడికి వెళ్ళి అబ్రానీ భాష మాట్లాడేటటువంటి ఆ ప్రజలకు వారి భాషలోనే వారికి అర్థమయ్యేలా ఈ ఖురాన్ వాక్యాలను వారి ముందు బోధించి వారికి నిజ ధర్మమైనటువంటి ఇస్లాం అంటే ఏమిటో రుజుమార్గం ఏమిటో ఆది నుండి వస్తున్న సనాతన ధర్మం ఏమిటో మనిషి ఎందు నిమిత్తం పుట్టించబడ్డాడో ఇత్యాది విషయాలు ధార్మిక సంబంధమైనటువంటి విషయాలు వారికి బోధించి వారికి నిజ సృష్టికర్తనటువంటి దైవం అల్లాని నమ్ముకోమని జైద్ బిన్ జైద్బిన్ సాబిత్రజల్లాహు తలాహును అక్కడికి పంపించడం జరుగుతుంది చూడండి బిన్ సాబిత్ రజల్లాహు తాలాను అబ్రాణి భాష నేర్చుకోవడం కోసం ఆ ప్రదేశానికి వెళ్ళారు అక్కడ కొంతకాలం కేటాయించారు అక్కడ అబ్రాణి భాష నేర్చుకొని వచ్చారు ఎందు నిమిత్తం నేర్చుకున్నారు వారి యొక్క ఉద్దేశం ఏంటి ఏ ఉద్దేశం మేరకు వారు వెళ్ళి అబ్రాణి భాష నేర్చుకున్నారు అంత సమయం కేటాయించారు అక్కడ కేవలం ధర్మాన్ని వారికి అందించాలి ఇస్లాం ధర్మం అంటే ఏమిటో వారికి తెలియచేయాలి దేవుని యొక్క ధర్మం ఏదైతే ఉందో ఈ ధర్మాన్ని వారికి తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో వారిని అక్కడ ఉండి అబ్రాణి భాష నేర్చుకున్నారు అంటే వారు కాలం అయితే అక్కడ ఉండి అబ్రాని భాష నేర్చుకున్నారో అంతకాలం వారికి పుణ్యం లభిస్తూనే ఉంది సవాబ్ లభిస్తూనే ఉంది పుణ్యం లభిస్తూనే ఉంది ఎందుకంటే మనిషి చేసే ఏ పనైనా తన ఆలోచనని బట్టి అల్లాసు అర్హత ప్రతిఫలం ఇస్తాడు వారి యొక్క ఆలోచన ఏమిటంటే వారికి ఇస్లాం ధర్మం గురించి బోధించాలి మన భాష వారికి రాదు వారి భాష మనకు రాదు కాబట్టి వారి భాష మనం నేర్చుకొని వారికి సందేశం ఇవ్వాలన్నది ఆ భాష కాలం అయితే నేర్చుకోవడానికి సమయం కేటాయించారో అంతకాలం మొత్తం కూడా ఆ దైవాన్ని ఆరాధించడంతో సమానంగా వారికి పుణ్యం లభిస్తుంది అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఏ భాషలో మాట్లాడుతున్నారు ఆ భాష మనం నేర్చుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది ఇది హురాన్ హదీస్ వెలుగులో ఒకటి రెండో విషయం ఏమిటంటే నేడు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రేత్రి పడుకోబోయేంత వరకు ఏ ఆహారం అయితే మనం తింటున్నామో ఆ ఆహారం భూమిలో నుంచి వస్తుంది నేటి సమాజంలో ఇహలోకపు విద్య అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే ఇహలోక విద్య పరలోక విద్య రెండూ మనకు అవసరమే నేడు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రేత్రి పడుకోబోయేంత వరకు మనం తినే ఆహారం అది భూమిలో నుండి వస్తుంది పంటలు పండించుకుంటున్నాం దాన్ని మనం తింటున్నాం కూరగాయలు ధాన్యం ఇంకా రకరకాలైనటువంటి ఫలాలు కానీ ఇతర వస్తువులు ఏదైతే మనం నేడు ఉపయోగిస్తున్నామో మనం వాడేటటువంటి సెల్ దగ్గర నుంచి ప్రతి వస్తువు వాహనాలు మనం ఉపయోగించేటటువంటి అనేక పరికరాలు ఏ విధంగా నేడు టెక్నాలజీ డెవలప్ అయిందో మనకు తెలుసు మరి రేత్రి పడుకునే ముందు ఏ చిన్న క్రిమి దోమ వల్ల అతి భయంకరమైనటువంటి జ్వరాలు వస్తాయో అటువంటి జ్వరాలు మనకు రాకుండా ఉండాలంటే దోమ నుండి రక్షణ కోసం మనం ఉపయోగించేటటువంటి రీఫిల్స్ వీటన్నిటిని మరి ఎవరు కనుక్కున్నారు విద్య లేని వాళ్ళ అంటే లేదు విద్య ఉన్నవాళ్ళు ప్రాపంచిక విద్యను చదివినటువంటి వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేసినటువంటి సైంటిస్ట్ కొంతమంది సైంటిస్ట్ మనకు కలిగినటువంటి మనకు అవసరం ఉన్నటువంటి ఎన్నో పదార్థాలను నేడు కనుక్కున్నారు ఇవన్నీ కూడా మరి విద్య ద్వారానే సాధ్యమైంది విద్య లేకుండా సాధ్యపడదు కదా మరి ఒకవేళ విద్య లేకుంటే విద్య దేవుడిచ్చినటువంటి జ్ఞానమే లేకుంటే మానవుడు వీటన్నిటిని కనుక్కునేవాడా లేదు వీటన్నిటిని కనుక్కొని ఉపయోగించేవాడు కాదు పైపెచ్చు మనతో పాటు జీవిస్తున్నటువంటి జంతువులు ఏ విధంగా జీవితం గడుతున్నాయో ఆ జంతువుల మనం కూడా జీవితం గడపాల్సి నా అవసరం వచ్చేది కానీ దేవుడు మనిషికి జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానం ద్వారా విద్యని అభ్యసించమంటున్నాడు ఆ విద్య ద్వారా ఇహలోకంలో మీకు కావలసినటువంటి పదార్థాలని మేము భూమిలో ఉంచాము అందులో నుండి మీరు వెలికి తీసుకునేటటువంటి జ్ఞానం కూడా మీకు ఇచ్చాము మీకున్నటువంటి జ్ఞానం ఆధారంగా భూమిలో నుండి ఈ పదార్థాలను వెలికి తీసి మీరు ఉపయోగించకుండా అనేసి అల్లా అలా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇహలోకపు విద్య మనిషికి ఎంతైనా అవసరం ఈరోజు మనం ఫేవర్ వస్తుంది ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం హెటాగ్ వచ్చింది ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం పెయిన్ బాడీ పెయిన్స్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం సరే చిన్న చిన్న విషయాలు మరి పెద్ద విషయాలు మరి అపెండిక్ పెయిన్ వచ్చింది సర్జరీ చేయించుకుంటున్నాం ఇంకా హార్ట్ హార్ట్ లోపల వాల్స్ బ్లాక్ అయిపోయాయి బైపాస్ సర్జరీ చేయించుకుంటున్నాం మరి ఇవన్నీ ఎలా వచ్చాయి విద్య ద్వారానే కదా విద్య లేకుండా ఈ వైద్యం అంతా మనకు అందుతుందా అంటే విద్య లేకుండా ఎలా అందుతుంది కాబట్టి మనిషికి రెండు జీవితాలు ఇచ్చాడు అల్లా సుమరతాలు ఒకటి ఇహలోక జీవితం రెండు పరలోక జీవితం మరియు దువా చేసేటప్పుడు కూడా మనిషి రెండు విధాలుగా ప్రార్థిస్తాడు రబ్బన అతిన ఫిద్దునియ హస్నతం ఒక ఫిల్ ఆకృతి హస్నతం ఒక నజాబ్ అన్నారు వాళ్ళ ఇహలోకం ముందు ఇహలోకాన్ని కోరుకుంటాడు తర్వాత పరలోకాన్ని కోరుకుంటాడు కాబట్టి ఇహలోకము మనకు కావాలి పరలోకం మనకు కావాలి ఇహలోకములో సుఖశాంతులుగా మనం జీవితం గడపాలి ఉన్నతులుగా జీవితం గడపాలి పరలోకంలో కూడా మనం అతి భయంకరమైనటువంటి నరకం నుండి రక్షింపబడి మంచిగా జీవితం ఉన్నతమైనటువంటి స్వర్గాన్ని పొందాలి అంటే మనం ఖచ్చితంగా ఇహ పరలోకాల విద్యను నేర్చుకోవాలి నిరక్షరాస్యతను అంతం చేయాలి అక్షర జ్ఞానాన్ని పెంచాలి మన మానవులందరి కోసం పంపబడినటువంటి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ల్లా సల్లో వారు చెప్పినటువంటి ప్రవచనాలను మనం పరిశీలించినట్లయితే ఇబ్ను మాజా హదీస్ నెంబర్ రెండు వందల ఇరవై నాలుగు దైవ ప్రభుత్వం వారు తెలియచేస్తున్నారు తలబుల్ ఇల్మి ఫరీజతున్ అలా కుల్లి ముస్లిమా తలబుల్ ఇల్మి ఫరీజతున్ అలా కుల్లి ముస్లిమా ప్రతి ముస్లింపై ప్రతి విశ్వాసిపై విధిగా చేయబడి ఉన్నది విద్యను నేర్చుకోవటం ప్రతి ముస్లింపై విధిగా చేయబడి ఉన్నది అంటున్నారు విధి అంటే తప్పనిసరి ఫర్ ఎగ్జాంపుల్ విధి నమాజ్ ఐదు పూటల విధి గా చేయబడింది గా చేయబడింది అంటే ప్రతి విశ్వాసి ఐదు పూటల నమాజ్ తప్పనిసరి చేయాలి అలాగే తలబుల్ ఇల్వి ఫరీజతున్ అలాకుల్లి ముస్లిమా ప్రతి విశ్వాసిపై విధిగా చేయబడింది ఫర్జ్గా చేయబడింది విద్యను నేర్చుకోవటం విద్యను నేర్చుకోవటం ప్రతి విశ్వాసిపై విధిగా చేయబడింది అనేటటువంటి విషయం దైవప్రక్త ప్రవక్త వారు మనకు నొక్కి నుంచి చెప్పడం జరిగి జరిగింది ఆ తర్వాత ఎవరైతే విద్యను అభ్యసించినటువంటి వారు విద్యా జ్ఞానాలను పెంపొందించుకున్నటువంటి వారు ఇహ పరాల విద్యను పొందినటువంటి వాళ్ళు ఉన్నారో వారు ఎలాంటి వారు అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే అంతిమ ప్రవక్త హుస్సల్లాహల్లం వారి యొక్క ప్రవచనం సహీ బుఖారి నిస్సందేహంగా ఉలుమాలు విద్వాంసులు ప్రవక్తల వారసులు ఎవరైతే విద్యార్జన కోసం విద్యని అభ్యసించటం కోసం ఇంటి నుండి బయలుదేరారో వారికి స్వర్గ మార్గం సులభతరం చేస్తాము స్వర్గ మార్గం సులభతరం చేస్తామని అల్లా సుమానవతలు అంటున్నాడని దైవప్రోక్త ముసలాసుల వారు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం విద్యను అభ్యసించటం విద్యను నేర్చుకోవటం ఇహపరాల విద్యను తప్పనిసరి నేర్చుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అనేటటువంటి విషయం ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది అలాగే అంతిమ దైవప్రోక్త ముసలాసుల వారి మరొక ప్రవచనాన్ని మనం పరిశీలించినట్లయితే సహీబ్ఖారి హదీస్ నెంబర్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ప్రకారం దేవప్రక్త సుల్లాసుల వారు చెప్పినటువంటి విషయాన్ని తన శిష్యుడు ఈ విధంగా వివరిస్తూ దేవప్రక్త ఇలా అన్నారు వెళ్ళు నీవు నీ భార్యకు నీ పిల్లలకు విద్యను నేర్పించు విద్యను నేర్పించు ఏమన్నారు అక్కడ నీ వెళ్ళి నీ భార్యకు భార్య అంటే చిన్నపిల్లలు కాదు కదా భార్య అంటే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళైనా సరే విద్య రాని వాళ్ళు ఉంటే వారు ఖచ్చితంగా విద్యను నేర్చుకోవాలి వారికి కూడా విద్యను నేర్పించాలి అనేసి దైవ ప్రవక్త వారు పద్నాలుగు వందల ముప్పై ఆరు సంవత్సరాల క్రితమే బోధించడం జరిగింది నీ భార్యకు నీ పిల్లలకు విద్యను నేర్పించు అని దైవ ప్రవక్త వారు ఆదేశించారని హజరత్ మాలిక్ ఇబ్నుల్ ఉబైరీస్ అన్నారు ఈ హదీస్ ద్వారా మనకు తేట తెల్లమవుతున్నటువంటి విషయం ఏమిటంటే ప్రతి చిన్న పెద్ద అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎవరైతే విద్యను నేర్చుకోలేదో వారు ఖచ్చితంగా విద్యను నేర్చుకోవాలి విద్యా జ్ఞానాల అవసరం నేడు సమాజానికి ఎంతైనా అవసరం ఉంది ఖచ్చితంగా అందరూ నేర్చుకోవాలి దీని ద్వారానే మనిషి తన స్థానాన్ని పెంపొందించుకోగలడు సమాజాన్ని సంస్కరించుకోగలడు ఒకవైపు సమాజాన్ని సంస్కరించుకోగలడు ఆధ్యాత్మిక పరంగా మరోవైపు పరలోకంలో శాశ్వతమైనటువంటి స్వర్గాన్ని కూడా పొందగలడు ఎవరైతే సరి అయినటువంటి విద్యా జ్ఞానాలను తెలుసుకొని ఆ విధంగా ఆచరిస్తూ ముందుకు సాగిపోయారు ఈ విద్యా జ్ఞానాల ఆధారంగానే మొట్టమొదటి మానవుడు ఆదం అలీస్లాంని సృష్టించినప్పుడు దైవదూతలు ఆదం అలీ ముందు తల వంచారు అంటే కారణం దేవుడు మొట్టమొదటి మానవుడు ఆదమ్ అలి ఇస్లాం మొట్టమొదటి ఖలీఫా అయినటువంటి ఆదమ్ అలిస్లాంకి అల్లా ఇచ్చినటువంటి జ్ఞానం ఆ జ్ఞానం ఆధారంగానే మానవుడు ఉన్నతుడయ్యాడు దైవదూతలు సైతం తలదించారు కాబట్టి ఆ తర్వాత అల్లాహ్ ఈ యొక్క ధర్మాన్ని మానవాళికి తెలియజేస్తూ ప్రతి వ్యక్తి విద్యార్జన తప్పనిసరి చేయాలి ప్రతి వ్యక్తి కూడా విద్యను నేర్చుకోవాలి ఏ ప్రాంతంలో మీరు జీవితం గడుపుతున్నారో ఆ ప్రాంతం యొక్క విద్యా భాషను మీరు నేర్చుకోవాలి ఆ యొక్క భాషలో మీరు దేవుని యొక్క వాక్యాలను మీరు అర్థం చేసుకోవాలి తెలియని వారికి తెలియచేయాలి తద్వారా సమాజాన్ని సంస్కరించాలి దీని ద్వారా ఇహలోకంలో కూడా మీ యొక్క స్థానం పెరుగుతుంది పరలోకంలో కూడా మీ యొక్క స్థానం పెరుగుతుంది అనేసి అల్లాహ్ యొక్క ఆదేశం దైవప్రవక్త ముసల్లా వారి యొక్క సాంప్రదాయం ఇది ఇదే టాపిక్తో ملے نیکسٹ اپسوڈ کلتا ان شاء اللہ السلام علیکم ورحمت اللہ وبرکاتہ